మొత్తం అయితే ఛత్తీస్గఢ్ అభిజ్మడ్లో అయితే జరిగిన ఎన్కౌంటర్లో ఇప్పటివరకు అయితే 36 మంది మావోయిస్టులు చనిపోయారని దంతెవాడ ఎస్పీ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో దంతెవాడలో అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి, ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మావోయిస్టు అగ్రనేతలు కూడా చనిపోయారనే సమాచారం ఉంది. అయితే దీని మీదకి సంబంధించి ఈవినింగ్ ప్రెస్ మీట్ పెడతామని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లాయలో సిద్ధంగా ఉన్నారు. రామారావు. శ్రీనివాస్, దండకారణ్యంలోని అభుజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ సంస్థాగతంగా తీవ్రంగా నష్టపోయింది అని చెప్పవచ్చు, కోలుకోలేని దెబ్బతింది అని కూడా చెబుతూ ఉన్నారు. ప్రధానంగా అక్కడ జరుగుతున్న ట్రైనింగ్ క్యాంపుకు సంబంధించిన వివరాలు ముందే తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి ఒక్కసారిగా దాడిలో పాల్గొన్నారు. బాట్లు మావోయిస్టులు ప్రతిఘటించే లోపే ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురవడంతో 36 మంది మావోయిస్టులు మరణించారు అని చెప్పి కూడా సమాచారం అందుతుంది. అయితే ఇందులో దండకారణ్యానికి సంబంధించిన స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు జోరీగ నాగరాజు, ఇతను 1971 సంవత్సరంలో జన్మించారు. ఆ తర్వాత విప్లవ భావాలకు ఆకర్షితుడై ఆయన తొలుతో పీపుల్స్ వార్లోను ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీలోనూ కూడా చేరారు. మొన్నటి వరకు కూడా అతను బస్తర్ డివిజన్ కి ఇన్ఛార్జిగా ఉండేవాళ్లు. ఈ జోరీగ నాగరాజు ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీలో అతనికి పదోన్నతి ఇచ్చి దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా కూడా నియమించారు. ముఖ్యంగా మిలిటరీ ఆపరేషన్స్ లో దిట్టగా నాగరాజుకు పేరుంది. ఈయన కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని పోరంకికి సంబంధించిన తూములు రోడ్డు ప్రాంతంలో ఉండేవాళ్లు ఈయన తల్లిదండ్రులు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే వారిద్దరూ కూడా ఇక్కడ లేరు. ఈ నేపథ్యంలోనే ఇతను నాగరాజు మరణించాడు అనే సమాచారం కృష్ణా జిల్లా పోలీసులకు కూడా అక్కడి నుంచి పంపించారు. ఈ నేపథ్యంలోనే జోరీగ నాగరాజు ఎప్పుడో మావోయిస్టు పార్టీలోకి వెళ్లినప్పటికీ అప్పటి నుంచి కూడా అతను తల్లిదండ్రుల కోసం కానీ బంధువుల కోసం కానీ ఇక్కడికి వచ్చేవారు కాదు అని నేను చెప్తున్నారు. ఇక నాగరాజుతో పాటు మరో మహిళ కూడా ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈమె కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆమె అని కూడా భావిస్తున్నారు. నీతి ఎలియాస్ ఊర్మిళ ఈమె కూడా మరణించింది అని చెప్తున్నారు. ఈమె వైర్లెస్ ఆపరేటర్ గా ఉండటంతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ లో కూడా దిట్ట అని పేరుంది. అందువలన ఈమె కూడా మరణించింది అని చెప్పి కూడా సమాచారం అందుతుంది. అయితే దీన్ని కూడా ఇంకా ఎవరూ ధృవీకరించడం లేదు. బట్ నాగరాజుకి చాలా పేర్లు ఉన్నాయి. నాగరాజుని కమలేష్ అనని, అక్కడ రామకృష్ణ అనని, గణేష్ అనని పలు పేర్లతో పిలుస్తూ ఉంటారు. మొత్తం 12 పేర్లున్నాయి ఇతనికి. ఈ పేర్లన్నిటితో కూడా నాగరాజును పిలుస్తూ ఉంటారు. నాగరాజు తలపై కేంద్ర ప్రభుత్వం 25 లక్షల రివార్డు ప్రకటించింది. అంటే 25 లక్షల రూపాయల రివార్డు ఉంది అని అంటే డెఫినెట్ గా ఈయన మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు అని చెప్పి కూడా పోలీస్ యంత్రాంగం నుంచి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఆయన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు అని అంటే కేంద్ర కమిటీ సభ్యుడు కూడా అయి ఉంటారు అని చెప్పి కూడా భావిస్తున్నారు. అయితే నాగరాజు మరణించినట్టుగా కూడా అక్కడ పోలీసులు ధృవీకరించినట్టు మనకు సమాచారం అందుతుంది. నాగరాజు మరణంతో మావోయిస్టు పార్టీ ఒక కీలక నేతను, పైగా మిలిటరీ ఆపరేషన్స్ లో దిట్టగా పేరొందిన ఒక నేతను కోల్పోయినట్టు అయింది. అదేవిధంగా నీతి ఎలియాస్ ఊర్మిళ ఈమె కూడా వైర్లెస్ ఆపరేటర్తో పాటు ఈమె అక్కడ కౌంటర్ ఇంటెలిజెన్స్ లో మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ విభాగంలో కీలకమైన నేతగా ఈమెకు పేరుంది. ఈమె AK-47 రైఫిల్ ను కూడా యూజ్ చేస్తుంది అని చెప్తున్నారు. అంటే AK-47 రైఫిల్ ను యూజ్ చేస్తుంది అని అంటే డెఫినెట్ గా ఈమె కూడా మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్తున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వీళ్ళిద్దరు మాత్రమే ఇప్పుడు దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించారు అని చెప్పి కూడా పోలీస్ యంత్రాంగానికి సమాచారం అందుతుంది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో తూములు రోడ్డు ప్రాంతంలో ఉన్న నాగరాజు తల్లిదండ్రులు కానీ ఆయన బంధువులు కానీ ఇక్కడ ఎవరూ లేరు. చివరికి ఆయన నివాసం కూడా ఇక్కడ లేదు. ఎప్పుడూ ఇక్కడి నుంచి వెళ్లిపోయారు అని చెప్తున్నారు. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం వెళ్లిపోయారని చెప్తున్నారు. బట్ ఇతని అక్కడ అక్కడ ఎక్కడ దండకారణ్యం నుంచి వస్తున్న సమాచారం మేరకు మాత్రం ఇతను కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామానికి చెందిన వాడు అని చెప్పి కూడా సమాచారం అందుతుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.